संघ बिडलंदर की अलगे यूट्यूब द्वारा फेसबुक लो चूस्तुना बिडलंदर कोड़ा आंध्र आंग्लिकन संघ पक्षंगा क्रिसमस शुभाकांक्षलु 42వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. క్రీస్తునాడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తునాడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తునాడు పుట్టెను, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు మనందర్నీ కూడా మరి రీతిగా ఆయన యొక్క కృపా హస్తాల కింద బలపరిచి భద్రపరిచి మన నడిపిస్తున్న దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి దినాన మనం ఏదైతే గత 42 సంవత్సరాలుగా ఈ సంఘం యొక్క మరి వైభవాన్ని ఈ సంఘం యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో ఒక చిన్న వాక్య భాగం ద్వారా మరి యొక్క మాటను మనం మనతో మరొకసారి పంచుకోవాలని ఆశపడుతున్నాను. 78వ సంకీర్తన 4వ వచన భాగంలో మనం చూస్తున్నప్పుడు 78వ సంకీర్తన 4వ వచన భాగంలో దేవుడు ఒక చక్కని మాట ఆసాపు గారి ద్వారా రాయించారు. యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. యెహోవా స్తోత్రార్హ క్రియలను, రెండవది ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను. మరుపు అనేది మానవ సహజం అంటూ ఉంటారు మరి లోకంలో. మరుపు అనేది మానవ సహజం. మనం మేలులను త్వరగా మర్చిపోతూ ఉంటాం, మనం కష్టాన్ని త్వరగా మర్చిపోలేం కానీ మేలులను త్వరగా మర్చిపోతూ ఉంటాం, మంచిని త్వరగా మర్చిపోతూ ఉంటాం, చెడుని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అందుకని పెద్దలు అంటూ ఉంటారు, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మానవుడు పొందుకుంటాడు, మర్చిపోతాడు. కానీ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అంటారు పెద్దలు. దేవుడు ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు, మన క్షమిస్తాడు కూడా. ఆయన కొన్నిసార్లు మనం మర్చిపోయినప్పుడు కూడా దేవుడు ఇస్తాడు, మరలా క్షమిస్తాడు. పోనీ నాపేషాన్ని. కాబట్టి ఈ దినాన మనము మర్చిపోవటం కాదు, కానీ ఆయన చేసిన స్తోత్రార్హ క్రియలను చెప్పాలంటే అన్నిటినీ మన యొక్క హృదయంలో, లేకపోతే మన యొక్క కాన్షియస్లో జ్ఞాపకం ఉంచుకోలేము. కానీ అయినప్పటికీ కూడా దేవుడు మన పట్ల, లేకపోతే సంఘం పట్ల ఏమేమి మేలు చేశారు, ఎలాంటి కృపలు చూపించారు, ఏ రీతిగా మన శ్రమల నుంచి విడిపించారు, ఏ రీతిగా ఈ సంఘం మనల్ని ఆదరించింది, ఏ రీతిగా మనం ఇక్కడ బలపడ్డాము, ఏ రీతిగా మనం ధైర్యపడ్డాము, ఏ రీతిగా దేవునిలో ఎదిగాము, ఏ రీతిగా సహవాసాన్ని కలిగి ఉన్నాము అన్నది ఒకటి ఎవరికి వారు మన హృదయాల్లోనే దాచిపెట్టుకోకుండా అంట వాటిని మేము మా తర్వాత పిల్లలకి, ఇంకా అనేకమైన రిఫరెన్స్లు ఉన్నాయి కానీ మా పిల్లలకు కూడా మేము చెప్పుదాము. ఎందుకంటే ఈ యొక్క వారసత్వాన్ని, ఈ విశ్వాసపు వారసత్వాన్ని, ఈ విశ్వాసపు లేకపోతే ఈ యొక్క సహవాసాన్ని, లేకపోతే మేము పొందిన కార్యాలని మా రాబో జనరేషన్ కూడా, ఇక్కడ పిల్లలు అంటే మన పిల్లలనే కాదు కానీ ఇప్పుడు వస్తున్న నూతన తరం యవనస్తులు, క్రొత్తగా ఈ దేశానికి వస్తున్న వారు, క్రొత్తగా సంఘానికి వస్తున్న వారికి ఈ 40 సంవత్సరాల చరిత్ర, లేకపోతే గడిచిన కాలంలో మన నుంచి, లేకపోతే సంఘం ద్వారా జరిగించబడిన కార్యాలు తెలియదు కనుక వాటికి వారికి మేము దాచకుండా మేము చెప్పేదము, ఆ బాధ్యత మేము తీసుకుంటాము అని దేవునితోటి మనం ఒక ఒప్పందం చేసుకునవలసిన వారమే ఉన్నాం. కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకునే సమయం. దేవాది దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన లేఖన భాగంలోకి వస్తుంటే లూకాసువార్త 2:8-9 వచనాలు మనం చూస్తున్నప్పుడు, లూకాసువార్త 2:8-9 వచనాలు, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. క్రీస్తునందు ప్రియ దేవుని విశ్వాసులారా, పెద్దలు జ్ఞాపకం చేసిన రీతిగా ఈ క్రిస్మస్ సీజన్ అంతా, అడ్వెంట్ సీజన్ అంతా ఇక్కడ ప్రత్యేకంగా మిగతా కాలంలో ఈ యొక్క ఏర్పాటు ఉండదు కానీ ఈ యొక్క పర్పుల్ క్లాత్ క్రీస్తు ప్రభు యొక్క రాజరికానికి, ఆయన రాజులకు రాజు అని చెప్పడానికి గుర్తు అని మీకు వివరించబడింది. అదే రీతిగా అక్కడ నిర్దేశించబడిన 4 రెడ్ క్యాండిల్స్ కూడా, 4 విషయాలను మనం, 4 వారాలు వాటిని సూచనగా మనము ఆరాధన జరిగించుకున్నాం.
ఒకటి మొట్టమొదటిది నిరీక్షణ, దేవుని పట్ల మనం నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవది సమాధానము, మనము దేవునితో సమాధానం కలిగి ఉండాలి, పక్కవాడితో కూడా సమాధానం కలిగి ఉండాలి. నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను, పక్కవాడితో నాకు వైరుధ్యము, పక్కవాడితో మాటలు లేవు అంటే దేవుడు అంగీకరించేవాడు కాదు. కాబట్టి సమాధానము కలిగి ఉండాలి. మూడవది సంతోషము, నాలుగవది ప్రేమ. ఈ నాలుగు లక్షణాలు, నాలుగు గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు క్రీస్తుని సెంటర్ క్యాండిల్, ఆ వైట్ క్యాండిల్ క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది, క్రీస్తును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న వారుగా వారు మరి క్రీస్తు ప్రభువుకి ప్రధాన స్థానం ఇచ్చి ఆ క్రిస్మస్ జాయ్ని, క్రిస్మస్ ఆనందాన్ని వారు పంచుకొనగలరు అని తెలియజేసే సూచనగా ఇవి ఉన్నాయని తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ నాలుగు రెడ్ క్యాండిల్స్ నాలుగు దిక్కులు ఉన్నాయి మనకి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు పడమర ఉత్తర దక్షిణము. యేసుక్రీస్తు ప్రభు అనబడిన ఆ సెంటర్ క్యాండిల్ వచ్చినప్పుడు, లేకపోతే ఆ కేంద్ర బిందు వచ్చినప్పుడు నాలుగు దిక్కుల నుండి కూడా దేవదూతలు విశ్వాసుల్ని, పరిశుద్ధుని పోగు చేస్తారు, వారు సమకూర్చబడతారు, క్రీస్తు యొద్దకు ఆకర్షించబడతారు అని దానికి సూచనగా ఉన్నది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే క్రిస్మస్ ఇది ప్రపంచం వ్యాప్తంగా జరుగుతున్న పండుగ. ఇది ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకు, కొన్ని పండుగలు ఒక ప్రాంతానికే పరిమితముగా ఉంటూ ఉంటాయి. కానీ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా, అరబ్ దేశంలో కూడా ఎంతో డెకరేషన్స్, ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆ ఫీల్, క్రిస్మస్ యొక్క వాతావరణంతో నిండిపోవటం మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు క్రిస్మస్ అనే దాన్ని, లేకపోతే ఆ క్రీస్తు ప్రభు పుట్టడం అనేది మనం క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ పరలోకంలో కూడా క్రిస్మస్ జరుగుద్ది. పరలోకంలో ఎప్పుడు క్రిస్మస్ తెలుసా? వాక్యం తెలుసు మీకు, మారు మనస్సు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి గనక రక్షింపబడితే ఈ భూలోకంలో మన సువార్త ద్వారా, మన పాట ద్వారా, మన వాక్యం ద్వారా, మన ప్రార్థన ద్వారా ఒక్క పాపి గనుక మారు మనసు పొందితే, లుకా సువార్త 15 అధ్యాయం రాస్తూ ఉంటూ ఉంటాడు, అప్పుడు దేవదూతలు దేవుని ఏం చేస్తాయంట, గాన ప్రతిగానాలు చేస్తాయి. గాన ప్రతిగానాలు, అప్పుడు పరలోకంలో క్రిస్మస్, దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తే మనకి క్రిస్మస్, కానీ ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప ఆనందం, దేవునికి మహిమ కలుగుతుంది. సరే, ఈ సమయాన నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఆ యొక్క యూదయ దేశంలో బెత్లెహేము ప్రాంతంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా, వారు ఎక్కడున్నారండి, ఊరిలో లేరు. మనకలాగా ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తాం, ఎవరి డ్యూటీలకి వాళ్ళు ముగిసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మనకంటూ ఒక గూడు ఉంటుంది, మనకంటూ ఒక నీడ ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటికి పోయి మనము విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. కానీ సమాజం అంతా నిద్రపోతున్న వేళ ఈ కాపర్లు మాత్రం ఊరికి దూరంగా ఉన్నారు. ఏమండి, ఒకటి వారు ఊరికి ఎక్కడ ఉన్నారంటే పొలములు ఊరి బయట ఉంటాయి కాబట్టి ఊరికి దూరంగా ఉన్నారు, తద్వారా వారు సమాజానికి దూరంగా ఉన్నారు అన్న సంగతి మనం అర్థం చేసుకోవచ్చు. సామాజికంగా వెనుకబాటుతనం, సామాజికంగా వారు, లేకపోతే చాలా సమాజానికి చాలా ప్రత్యేకమైన స్థలంలో వారు ఉన్నారు అన్న సంగతి మనం గ్రహించాలి. అంటే ఈ లోకంలో కూడా ఉన్నతమైన వర్గాలు, లేకపోతే గొప్పవారు కులపరంగా, మతపరంగా కొంతమంది ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుకుంటున్నారు, మరికొంతమంది సామాజికంగా వెనుకబడి బలహీన వర్గాలని, లేకపోతే ఇంకా కొన్ని పేర్లతోటి వాళ్ళు వెనుకబాటుతనాన్ని తెలియజేస్తున్నాయి. వారు చాలా దూరంగా ఉన్నారు సొసైటీకి. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటేనండి, వారు రాత్రి వేళ చీకట్లో తమ మందలను కాసుకుంటున్నారు, చీకట్లో. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆదమరిచి నిద్రపోతున్నారు, కానీ వారైతే మెలకుగా ఉన్నారు, మెలకుగా ఉన్నారు. ఇది నా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రెండవ రాకలో నిద్రపోతున్న వారి దగ్గరికి రారండి. నిద్రపోతున్న వారిని లేకపోతే వారిని ఇంకా ప్రత్యేకించి, లేకపోతే అమ్మ లెగండి అని అని పేరు పెట్టి పిలవరు. కానీ ఎవరైతే మెలకుగా ఉంటారో, ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారి కోసం ఆయన వస్తున్నారు. అందుకే వాక్యం చెప్తుంది లోకా సువార్తలో, మీరు తిండి వల్ల కానీ, నిద్రమత్తు వల్ల కానీ మత్తుగా ఉండకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన మనల్ని మెలకువ చేస్తూ ఉంటుంది.
ఆ గొర్రెల కాపర్లు సమాజం అంతా నిద్రపోతున్న వాళ్ళ వారు మాత్రం డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళు మెలకువగా ఉన్నారు. కాబట్టి మెలకువగా ఉన్న వారి దగ్గరికి ఆ వర్తమానం వచ్చింది. సరే, ప్రధానంగా నేను చెప్పాలనుకుంటున్న మాట, వారు రాత్రి వేళ డ్యూటీ చేస్తున్నారు, చీకటిలో ఉన్నారు లిటరల్ గా. ఇది నన్ను మనం ఆలోచన చేస్తుంటే ఈ చీకటి అనేది మానవుని యొక్క పాప స్థితిని తెలియజేస్తుంది, మానవుని యొక్క అంధకార స్థితిని తెలియజేస్తుంది. ఇక్కడ చీకటి అనగా మానవుని యొక్క ఆ సంఖ్యలను బంధింపబడిన స్థితిని తెలియజేస్తుంది. అనాది కాలం నుంచి కూడా మరి మన యొక్క పూర్వీకులు ప్రార్థన చేశారు, లేకపోతే ఆర్యులు ప్రార్థన చేశారు. అదేమిటంటే అజ్ఞానాంధకార తిమిరస్య జ్ఞానం చలాచల అని ఆర్యులు ప్రార్థన చేశారు. అంటే మేము అజ్ఞానం అనే చీకటిలో ఉన్నాం, మాకు జ్ఞానాన్ని ప్రసాదించు. మేము లిటరల్గా కూడా మేము చీకటిలో ఉన్నాం భౌతికంగా, మాకు వెలుగును ప్రసాదించు. మేము మరణము అనే చీకటిలో ఉన్నాము, మా జీవితాల్లో ఆ వెలుగు ఆ తేజస్సును ఉద్భవించు నీ రాక ద్వారా అని ప్రార్థన చేశారు. వాస్తవానికి మనం క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక అనుకుంటూ ఉంటాం తప్పు అభిప్రాయంలో. దేవునికి పుట్టుక మరణం అనేది ఉండదు, మనకి పుట్టుక మరణం అనేది ఉంటుంది. పుట్టుక మరణం అనేది ఉంటే ఆయన దేవుడే కాదు. దేవుడు పరలోకం నుంచి బదిలీ అయ్యాడు, పరలోకం నుండి దిగి వచ్చాడు. నిర్గమ కాండము 3వ అధ్యాయం మాట మనకి వ్రాయబడి ఉంటుంది అనమాట. ఐగుప్తీయుల బాధను చూచి వాళ్ళని విడిపించడానికి దేవుడు దిగి వచ్చినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రిస్మస్ అనగా క్రైస్ట్ మరియు మాస్, క్రిస్టమస్ మాసస్ అనే రెండు పదాల కలయిక. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటం, క్రీస్తుని పూజించటం, క్రీస్తుని మహిమపరచడం, ఘనపరచడం. సరే, మనము లిటరల్గా అజ్ఞానం అనే చీకట్లో ఉన్నాము, భౌతికంగా పాపం అనే చీకట్లో ఉన్నాము, మరణము అనే చీకట్లో ఉన్నాము. కాబట్టి ఈ చీకటితో నిండిన సమాజానికి దేవుడు ఎలా వచ్చాడు అంటే, దేవహ అనే సంస్కృత పదానికి వెలుగు అనే అర్థం. దేవహ అనే పదం నుంచే దేవుడు అనే పదము రూపాంతరం చెంది, లేకపోతే దేవుడు అనే తెలుగు పదం లేదు. దేవహ అనే సంస్కృత పదం నుంచి దేవుడు అనే పదము రూపొందించబడింది అనమాట. కాబట్టి దేవుడు అనే మాటకు అర్థం ఏమిటంటే వెలుగై ఉన్నవాడు అనే అర్థం అనమాట. వెలుగై ఉన్నవాడు, ఈ వెలుగు కాదు, ఈ బల్బు ఆరిపోతే కనుక ఈ వెలుగు ఆరిపోతుంది, లేకపోతే కరెంటు పోతే ఈ వెలుగు ఆరిపోతూ ఉంటుంది, సూర్యుడు వెలుగు ఆరు దాటితే ఆరిపోతూ ఉంటుంది. కానీ వాక్యం చెప్తుంది దానియేల గ్రంథం 2వ అధ్యాయంలో వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొక్క ఉన్నది అంటుంటాడు. ఏమండి, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొక్క ఉన్నది. అసలు దేవుడు అంటేనే వెలుగు, దేవుడే వెలుగై ఉన్నాడు. యోహాను సువార్తికుడు అంటూ ఉంటాడు, నిజమైన వెలుగు ఉంటేను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని ఏం చేస్తుంది, వెలిగించుచున్నది. కాబట్టి దేవుడు చీకటితో నిండిన ఈ సమాజానికి, పాపం అనే చీకటి, లేకపోతే శ్రమ అనే చీకటికి, దాస్యము అనే చీకటి, మరణం అనే చీకటిలోని సమాజానికి దేవుడు వెలుగుగా వచ్చాడు. కాబట్టి దేవదూతలు ఆ గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చినప్పుడు 9వ వచనం ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ ఏమైందంట, వారి చుట్టూ ప్రకాశించను. అందరికన్నా ఈ యొక్క హాల్లోకి ముందు వచ్చిన వారు అప్పటికి ఈ హాల్ చీకటిగా ఉంటుంది, లైట్లు ఆఫ్ చేయ ఉంటుంది. కాబట్టి అందరికన్నా ముందు వచ్చిన వాళ్ళకి ఈ రూమ్ డార్క్నెస్ గా ఉంటూ ఉంటుంది. ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళు స్విచ్ ఆన్ చేస్తారు, అప్పుడు ఏమవుతుంది, వెలుగు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా చీకటి పారద్రోల పడుతూ ఉంటుంది. చీకటిని బయటకు ఏమి నెట్టే అక్కర్లొద్దు, చీకటిని పోబోమంటే పోదు, కానీ ఒక అగ్గిపొల వెలిగిస్తే, ఒక క్యాండిల్ వెలిగిస్తే ఆటోమేటిక్ గా చీకటి ఏమైపోద్ది, దూరం అయిపోద్ది, పారద్రోల పడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చీకటిలో ఉన్న గొర్రెల కాపర్లు అనగా మానవ సమాజం అంతటికి కూడా, లోకమంతటికి ప్రభు యొక్క మహిమ అనే వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. కాబట్టి చీకటి ఏమైపోయింది, పారద్రోల పడింది, తరిమివేయబడింది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనబడుతున్న మాట, కొలసీ పత్రిక 1:13లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, రిడీమ్ అనగా ఆయన విడిపించేవాడు. మనలను ఎక్కడి నుంచి విడిపించారంట, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు మన దేవుడు వెలిగి ఉన్నవాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్తికుడు కూడా రాస్తూ ఉంటూ ఉంటాడు, మన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన సజీవమైన వెలుగు అని చెప్తూ ఉంటాడు. ఇంకొక మాట ఏమంటూ ఉంటాడంటే, ఇంకొక మాట, ఆయనలో చీకటి ఎంత మాత్రమునో, మనలో చీకటి కనబడద్ది.
ఎంత మంచివాడైనా పాస్టర్ గారైనా మాటలోనో చూపులోనో ఆలోచనలోనో ఉద్దేశంలోనో తలంపులోనో క్రియల్లోనో ఏదో ఒక చీకటి ప్రతి వ్యక్తిని కూడా భూతత్వం పెట్టి వెతికితే కనుక ఏదో ఒక లోపం కనబడుతూ ఉంటుంది. లోపం లేని మానవుడు భూమి మీద లేడు. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఆనాటి శాస్త్రులను ఈనాటి సమాజాన్ని ప్రపంచాన్ని సవాల్ చేశాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నాలో పాపము అనే చీకటి ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా? ఆయన చీకటి లేనివాడు, పాపము లేనివాడు, నిర్దోషమైన గొర్రెపిల్ల. ఈ సమయాన యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన వార్త చూడండి గొర్రెల కాపర్లకు తెలియజేయబడింది. మీ ఇంట్లో పెళ్లిళ్ళు జరిగినప్పుడు, మీ ఇంట్లో లేకపోతే పాప బర్త్డే జరుగుతున్నప్పుడు ఇన్విటేషన్ వేస్తామో, మొట్టమొదటి ఇన్విటేషన్ ఎవరికి ఇస్తాం? ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తామా? దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అయ్యా మళ్ళీ వాళ్ళకి చెప్తాను అంటే ఇదిగోండి మీకు మొట్టమొదటి ఇన్విటేషను ఇస్తున్నా, అంటే మీరు మాకు అత్యంత ముఖ్యమైన వారు. మిగతా వాళ్ళు కూడా ముఖ్యమైనే, కానీ మీరు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. మీ బ్లెస్సింగ్స్ కావాలని మొట్టమొదటి కార్డు మీకు ఇస్తున్నాము అని వారికి చెప్పి మరి మీరు తప్పనిసరిగా రావాలని ఆ మొదటి కార్డు ఇస్తాం. మొదటి ఇన్విటేషన్కి ఒక ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ఆ యొక్క శుభవర్తమానం కూడా ఆయన దృష్టిలో విలువైన వారు ఎవరంటేనట, గొర్రెల కాపర్. ప్రారంభంలో చెప్పుకున్నాం వారు సమాజానికి దూరంగా ఉన్నవారు, అణగదొరక్కబడిన వారు, విలువేయబడిన వారు. చెప్పాలంటే మనము కూడా అదే స్థితిలో ఉన్నవారము. అట్లాంటి మనకు దేవుని యొక్క సువర్తమానం దొరికింది. ఈ లోకం దృష్టిలో అయితే వాళ్ళు చిన్నవారు, కానీ మొదటి కొరింథీ పత్రిక 23 వచనంలో చెప్తూ ఉంటూ ఉంటాడు, ఈ లోకంలో జ్ఞానులైన వారిని గనులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు తన వార్తను ప్రకటించడానికి ఎవరిని ఎన్నుకున్నాడంట, లోకంలో వెర్రి వారిని ఎన్నుకున్నాడు. మనం వెర్రివాళ్ళం అండి. దేవుని కోసం వెర్రి వాళ్ళం అయిపోయినా సరే ఆనందమే. నిజంగా మనం అనుకుంటూ ఉంటాం క్రిస్మస్లో పాడపడడం అంటే నా వాయిస్ బాగోదు, నా స్వరం బాగోదు, ఎన్నెన్నో కొలతలు, ఎన్నెన్నో ఈక్వేషన్స్ ఉంటూ ఉంటాయి. గొర్రెల కాపర్ల ద్వారా దేవుడు మహిమ పొందుకున్న వారు విన్న వాటిని కన్న వాటిని స్తోత్రం చేసుకుంటూ తిరిగి వెళ్ళారు కదా. వాళ్ళకి వచ్చిన భాషలో పాడుకున్నారు అంతే, ఎవరికి నచ్చిందో నచ్చలేదో అనవసరం, కాబట్టి స్తోత్రం చేసుకుంటూ వెళ్ళారు. రెండవ విషయం ఏమిటంటే, కాబట్టి దేవుని దృష్టిలో వారు ఉన్నతము గనులుగా ఎంచబడ్డారు. వారికి మొదటి ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే, పుట్టింది ఎవరు? బెత్లెహేములో ఆ పశువుల తొట్టులో ఉన్న ఆ బాలుడు ఎవరు అంటే యోహాను సువార్తికుడు అంటూ ఉంటాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. కాబట్టి గొర్రెపిల్లల గురించి ఎవరికి తెలుస్తుంది? మాస్టర్ గారికి తెలుస్తుంది అండి. పాస్టర్ గారికి తెలుస్తుందా? ఇంజనీర్ గారికి తెలుస్తుందా? గొర్రెల కాపర్లు తెలుస్తుంది. చక్క అలాంటిదో వడ్రంగానికి తెలుస్తూ ఉంటా ఉంటుంది. పిల్లల యొక్క చదువు ఏం చెప్పాలో ఏంటో మాస్టర్ గారికి తెలుస్తూ ఉంటూ ఉంటుంది. మీకేం చెప్పాలో మాకు తెలుస్తూ ఉంటూ ఉంటుంది. కాబట్టి గొర్రెల గురించి ఆ గొర్రెల కాపర్లకు తెలుస్తూ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ గొర్రె అందరిలాంటి గొర్రె కాదు. పాత నిబంధనలో బలులకి మరి యొక్క గొర్రెలను మేకలను అర్పించేవారు. ఇంకా ఆ గొర్రెలు మేకలు అర్పించిన అవసరం లేదు. ప్రపంచం అంతటి యొక్క రక్షణ కొరకు ఒక గొర్రెపిల్ల పుట్టింది. ఆ గొర్రెపిల్ల నిర్దోషమైనది, నిష్కళంకమైనది అని పేతురు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఓ గొర్రెల కాపర్లారా, మీరు వెళ్ళి మీ అందరి రక్షణ కోసం పుట్టిన ఆ గొర్రెపిల్లని చూడండి అయ్యా, దర్శించండి అని గొర్రెల కాపర్లకి దేవుడు శుభవర్తమానం చెప్పాడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఇప్పుడు గొర్రెల కాపర్లకి వర్తమానం వచ్చింది, అసలు పుట్టిన ఆయన ఎవరు? యోహాను సువార్తలో పుట్టిన ఆయన ఎవరు అంటూ ఉంటాడంటే యేసుప్రభు అంటూ ఉంటారు, నేను గొర్రెలకు మంచి కాపరి. ఆయనే గొర్రెలకు మంచి కాపరి. కాబట్టి ఆ మంచి కాపరి పుట్టాడనే వార్త లిటరల్గా ఈ లోకంలో ఆ గొర్రెల కాపర్లకి కూడా తెలియజేయబడింది. కాబట్టి ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ గొర్రెపిల్ల, ఈ నిష్కళంకమైన గొర్రెపిల్ల మనలను అంధకార సంబంధమైన పాపమైన చీకట్లోంచి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అయితే ఆ రాజ్య నివాసులుగా చేయాలంటే ఒక సాక్రిఫైస్, ఒక బలియాగం అవసరం. క్రిస్మస్లో మనం గమనించదగిన విషయం ఏమిటంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడిందండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. మొదటి యోహాను పత్రిక 221వ పేజీ 2వ అధ్యాయము 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అన్న చోట 4 అని అంకె వేసి కింద ఫుట్నోట్లు ఏముంది చూడండి, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తం జరగాలి, పాపానికి వెల చెల్లించబడాలి. అందుకనే మన పూర్వీకులు
దేవుని ప్రార్థించారు సామవేదంలో ఏమంటుంటండి సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం ఈ ఈ ప్రపంచంలోని ప్రజల పాపాలన్నీ కడగబడాలంటే ఒక ఒక పవిత్రమైన రక్తం అవసరము ఆ పవిత్రమైన రక్తం ఈ లోకంలో మనుషులు ఎవరికీ లేదు అది దేవుని యొక్క రక్తమై ఉండాలి అని కాబట్టి దేవునికి శరీరము మాంసం ఉండదు కానీ దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి దిగి వచ్చాడు మన కోసం బలి అవ్వడానికి సరే ఇప్పుడు ఆ ఆ యేసుక్రీస్తు ప్రభుని అయితే ఇక్కడ గొర్రెల కాపర్లకి మనకి ఉన్న ఒక చిన్న పోలిక అంటే చిన్న ఆధిక్యత కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు గొర్రెల కాపర్లు వాళ్ళకి వర్తమానం తెలియజేయబడింది దేవదూత వారు వెళ్ళి అక్కడ రాయబడిన మాట వారు ఒకరితో ఒకటి చెప్పుకుని వారు త్వరగా వెళ్ళి తొట్టులో ఉన్న మరి ఆ యొక్క శిశువును యోసేపును మరియను చూశారు అప్పటికి బేబీ బాయ్ యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న బేబీ ఒకవేళ రోజులు అయి ఉండొచ్చు రోజులు ఖచ్చితంగా ఒక చిన్న బాలుడు అప్పటికి యేసు ప్రభు యొక్క కార్యాలు తెలియదు యేసు ప్రభు యొక్క సువార్త తెలియదు యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు తెలియదు యేసుక్రీస్తు ప్రభు చేసిన స్వస్థతలు తెలియదు ఆయన సిలువ కార్యం ఇదేమి గొర్రెల కాపరులు తెలియదు ఆయన చూశారు అంతే ఒక చిన్న బాబుని ఇప్పుడు చిన్న బాబు ఉండగా వాడు ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు ఏం తెలుసు కానీ మనకైతే ఆయన ఏం చేశాడు ఆయన వచ్చి ఏం ప్రకటించాడు ఎలాగ బలి అయ్యాడు ఎలాగ పునరుద్ధానుడయ్యాడు ఎలాగ ఆరోహణుడయ్యాడు ఒక పూర్తి పిక్చర్ దేవుడు మనకిచ్చాడు కాబట్టి గొర్రెల కాపర్ల కంటే దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చాడు ఇప్పుడు ఈ ఆధిక్యతను పొందుకున్న మనం క్రిస్మస్ అనగా ప్రియులు మన పెద్దలు జ్ఞాపకం చేసిన రీతిగా ఒక వన్ డే సెలబ్రేషన్ అయితే కాదు ఇప్పుడు మన బాధ్యత ఉందండి ఇప్పుడు మన బాధ్యత అది చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను కొలసీలకు రాసిన పత్రికలోనే కొలసీ పత్రిక 3:12-13 184 పేజీ కొలసీ పత్రిక 3:12-13 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు అనుకునేళ్ళ ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మును క్షమించలాగిన మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన క్రీస్తు ప్రేమను ధరించుకునుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమండి వీటన్నిటిపైన ప్రేమను ధరించుకునుడి దేవుని చేత మనం ఏర్పాటు చేయబడ్డు ఇప్పుడు గొర్రెల కాపురం వలె ఇది వరకు మన స్థితి చాలా వెనుకబాటుతాను నిజంగా 2 కోట్ల కడుపు నిండా తినాలన్నా కూడా కఠినమైన పరిస్థితులు ఉండే కడుపు నిండిన పరిస్థితులు కానీ తిన్న దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచాడు అంటే మన అవసరతలు తీయటమే కాదు అంటే కేవలం స్పిరిచువల్ గానే కాదు భౌతికంగా కూడా మన స్థాయిని దేవుడు పెంచాడు అయితే ఆధ్యాత్మికంగా మరి మన స్థాయిని పెంచుకుంటున్నామా దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనము ఎట్లా ఉండాలంటేనంట యేసు ప్రభుని చూసిన మీదట యేసు ప్రభుని దర్శించిన మీదట యేసు ప్రభుని కలిగి ఉండాలి అందుకని అంటుంటాడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి ఒక మాటలో చెప్పాడు అదే మనస్సు జాలిగల మనస్సు దయాళత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము క్షమాపణ వీటిని కలిగి ఈ లోకంలో ప్రతిరోజు చుట్టూ ఉన్న సమాజానికి క్రీస్తు ప్రేమను క్రీస్తు స్వార్థను చూపిద్దాం అట్టి కృపా భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమేన్ మరి సమయాన వందన